వెల్కమ్ టు యోయో టీవీ. నేల టికెట్ ఈ తరానికి పరిచయం ఉండకపోవచ్చు, పాత తరానికి ఈ పదం చాలా పరిచయం. సినిమా హాల్లో ఇప్పటి మల్టీప్లెక్స్లు కాదు, సాధారణ థియేటర్లలో కుర్చీలు బల్లలు నేల టికెట్లు ఉండేవి. అప్పట్లో ఆ ధరలు 50 పైసల నుంచి 1 రూపాయి ఉండేది. ఓ మాదిరి ప్రాంతాల్లో ఇలా ఉండేది, టౌన్లు నగరాలైతే ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎందుకు టాపిక్ అంటారా? అవును, ఈ నేల టికెట్ ధరకే, అంటే 1 రూపాయికే విమానయానం సాధ్యకం చేసిన వ్యక్తి గురించి ఈ చర్చ అంతా. ఇటీవలే ఆన్లైన్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైన ఆకాశమే నీ హద్దు రా సినిమా ఆయన జీవితం ఆధారంగా తెరకు ఎక్కించింది. అది 2005 జాతీయ అంతర్జాతీయ మీడియాలో ఓ సంచలన వార్త వచ్చింది. భారతీయులు 1 రూపాయికే విమానయానం చేయొచ్చు అని రిటైర్డ్ ఆర్మీ అధికారి, ఎయిర్ డెక్కన్ అధినేత, వ్యాపారవేత్త జిఆర్ గోపినాథ్ చేసిన ప్రకటనే ఆ సంచలనం. దేశంలో ఫస్ట్ బడ్జెట్ ఎయిర్లైన్స్గా పేరుగాంచింది ఎయిర్ డెక్కన్. అప్పటికి ఎయిర్ డెక్కన్ ఏర్పాటు చేసి 2 ఏళ్ళైంది. యూరోప్లో చౌక విమానయాన సర్వీసులు అందిస్తున్న ఈజీజెట్, రియాన్ ఎయిర్ తరహాలో భారతీయులకు చౌక విమానయాన్ని పరిచయం చేశారు. అప్పట్లో ఇది సంచలనం. ఎర్లీ బర్డ్ ప్యాసింజర్ అంటే ముందుగా బుక్ చేసుకుంటే రూపాయికే విమానయానం అవకాశం దక్కింది. మిగతా బుకింగ్ల విషయానికొస్తే ధరలు ఇతర విమానయాన సంస్థల కంటే తక్కువగానే ఉండేది. దీంతో త్వరిత కాలంలోనే ఆ సంస్థ ప్రజల మన్ననలు పొందింది. విమానం ఎక్కాలని ఆకాంక్షించే వారికి ఆఫర్ వరమైంది. ఈ విషయాలను గోపినాథ్ తన పుస్తకంలో రాసుకున్నారు. ఆయన కథ ఆధారంగానే ఈ సినిమా కూడా వచ్చింది. ఆర్థిక సామాజిక గోడలను ఈ విమానయానం బద్దలు కొట్టిందని గోపినాథ్ అభిప్రాయపడ్డారు. ఇక ఎయిర్ డెక్కన్ సంస్థ దేశంలో ఎయిర్ ట్రాఫిక్ కనెక్టివిటీని పెంచేందుకు దేశంలో వినియోగం లేని దాదాపు 500 విమానాశ్రయాలను, ఎయిర్ స్ట్రిప్లను ఎలా వినియోగించుకుని సక్సెస్ అయ్యారో కూడా ఈ సినిమాలో చెప్పారు. మొత్తం మీద సినిమా అంతా గోపినాథ్ దేనికోసం పోరాటం చేశారనే అంశం చుట్టూ తిరుగుతుంది. ఆయన భార్య కూడా బేకరీ నిర్వహించటం, ఫ్రెండ్ సహకారం లాంటివి కూడా పొందుపరిచారు. ఇక కెప్టెన్ గోపినాథ్ విషయానికొస్తే ఆయన పూర్తి పేరు గోరూర్ రామస్వామి అయ్యంగార్ గోపినాథ్, సంక్షిప్తంగా జిఆర్ గోపినాథ్ అంటారు. కర్ణాటకలోని హాసన్ జిల్లా గోరూర్ గ్రామం. ఆయన తండ్రి రామస్వామి అయ్యంగార్ ఉపాధ్యాయుడు, నవలా రచయిత, వ్యవసాయం కూడా చేసేవారు. గోపినాథ్ 1962 వరకు 5వ తరగతి వరకు స్థానికంగా ఉండే కన్నడ మాధ్యమ పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత బీజాపూర్ సైనిక్ స్కూల్కి ఎంపికయ్యారు. తర్వాతి కాలంలో ఆయన కెప్టెన్ స్థాయికి ఎదిగారు. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాల్గొన్నారు. 28 ఏళ్ల వయసులోనే ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. తర్వాత స్నేహితులతో కలిసి పట్టు పరిశ్రమ, ఆటోమొబైల్, ఆతిథ్య రంగాలతో సహా వివిధ వ్యాపార రంగాలలో కాలు పెట్టారు, అవార్డులు తీసుకున్నారు. తర్వాతి కాలంలో 1997 హెలికాప్టర్ సర్వీసుల కంపెనీ ప్రారంభించారు. ఇలాంటి సంస్థ అప్పటి వరకు దేశంలో లేదు. ఆ కంపెనీ ట్యాగ్ కూడా ఆసక్తికరంగానే మారింది. ఇఫ్ యూ షో అస్ ఎ స్పాట్ ఆన్ ద మ్యాప్, వీ విల్ గెట్ యూ దేర్ అనే ట్యాగ్ పెట్టారు. అంటే మ్యాప్లో మీరే ప్రదేశాన్ని సూచిస్తే అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తామనే ట్యాగ్ లైన్తో దీన్ని ప్రారంభించారు. 2000వ సంవత్సరంలో ఆయన అమెరికాకు వెళ్లిన సమయంలో చౌక ధరలకు విమానయానం ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. అక్కడి ఫీనిక్స్ ఎయిర్పోర్ట్ చాలా చిన్నది, మారుమూల ఉండే ఎయిర్పోర్ట్. కానీ అక్కడికి అప్పట్లో రోజుకు 1000 విమానాలు, 100,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారనే విషయం గమనించారు. ఆ టైంలో భారతదేశంలో ఉన్న 40 విమానాశ్రయాల్లోకి రాకపోకలు సాగించే విమానాల కంటే ఫీనిక్స్ విమానాశ్రయానికి వచ్చే విమానాల సంఖ్య ఎక్కువ అని ఆయన కనిపించింది. అమెరికా విమానయాన మార్కెట్పై స్టడీ చేశారు గోపినాథ్. అప్పట్లో అమెరికాలో 40,000 విమానాలు నడుస్తున్నాయి. మన దేశంలో రైళ్లు, బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజుకు 3 కోట్లు, ఏటా 1,095 కోట్లు. అందులో 5% విమానయానం చేసినా ఏటా కనీసం 53 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ లెక్క పెద్దగా అనిపించినా ఆయన మరో ఆలోచన కూడా చెప్పారు. 53 కోట్లలో మధ్యతరగతి ప్రజలు 20 కోట్ల మంది ఉంటారు. వారు ఏడాదికి 2 సార్లు ప్రయాణించినా 50 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 2003లో 48 సీట్లు ఉండే 6 విమానాలతో ఎయిర్ డెక్కను స్థాపించారు. హబ్లీ, బెంగళూరు మధ్య నడిపారు. 2007 నాటికి ఆ సంస్థ 380 విమానాలను నడిపే స్థాయికి వచ్చింది. విమానాల సంఖ్య 45కి పెరిగింది. ప్రయాణికుల సంఖ్య రోజుకి 25,000కు చేరింది. ఆ 4 ఏళ్లలో 1 రూపాయి టికెట్తో ప్రయాణించిన వారి సంఖ్య 30 లక్షలకు చేరింది. కానీ తర్వాతి కాలంలో ఖర్చులు భరించడం కష్టంగా మారింది. 2007లో ఆ సంస్థను విజయ్ మాల్యా నిర్వహించే కింగ్ఫిషర్కు అమ్మేశారు.
తర్వాత ఎయిర్ డెక్కన్ పేరును కింగ్ ఫిషర్ రెడ్ గా మార్చారు. తర్వాతి కాలంలో చాలా సంస్థలు లో కాస్ట్ టికెట్లను అందించాయి. 2011 నాటికి కింగ్ ఫిషర్ రెడ్ కూడా మూతపడింది, వ్యాపారం మూతపడింది. కానీ 2018 నాటికి విమానయాన ప్రయాణికుల సంఖ్య 14 కోట్లకు చేరింది. అప్పట్లో విజయ్ మాల్యా తన వ్యాపారాలపై సమయం వెచ్చించలేదని గోపీనాథ్ మీడియాతో కూడా వ్యాఖ్యానించారు. ఎయిర్ డెక్కన్ ఆగిపోవచ్చు, కానీ ఆయన స్ఫూర్తి, ఆయన ఆలోచన విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిందని చెప్పొచ్చు.